देशव्याप्त करोना वायरस लॉकडाउन अनलॉक अन्नी कूडा तेरुचुकुंटुन्नायि कानी क्रीडा संबंधमैनटुवंटि स्टेडियालु मात्रं इंका तेरुचुकोवट्लेदु क्रीडा रंगं मात्रं इंका लॉकडाउन कोनसागुतुंदनि चेप्पुकोवच्चु असलु ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు స్టేడియాల్లో ఏ విధంగా ఉంది ప్లేయర్స్ ఏమంటున్నారు ఈ కరోనా ఎఫెక్ట్ క్రీడా రంగంపై ఏ విధంగా ఉందో హెచ్ఎంటివి గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం ఎస్ హైదరాబాద్ లో ఎన్నో ప్రముఖమైనటువంటి స్టేడియంలు ఉన్నాయి దాంట్లో అవుట్డోర్ స్టేడియంలతో పాటుగా ఇండోర్ స్టేడియంలు కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన ఉన్నాయి మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఇది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నాం ఇది దాదాపు 4000 మంది కెపాసిటీతో ఉన్నటువంటి ఈ స్టేడియంకి సంబంధించి చాలా స్పెషల్గా ఉంటుంది ఇక్కడ ఎన్నో ఇంటర్నేషనల్ గేమ్స్ నేషనల్ గేమ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రత్యేకంగా బాస్కెట్బాల్ కావచ్చు బ్యాడ్మింటన్ అలాంటి గేమ్స్ టెన్నిస్ అదేవిధంగా రీసెంట్గా లాక్డౌన్ కంటే ముందే దీంట్లో తెలంగాణ ప్రీమియర్ లీగ్ కబడ్డీ కూడా జరిగినటువంటి స్టేడియం ఇప్పుడు వెలవెలబోతుంది చాలా ఖాళీగా ఉంది కేవలం సెక్యూరిటీ మాత్రమే ఇక్కడ ఉన్నారు ఏం గేమ్స్ కూడా జరగట్లేదు మనతో పాటు సెక్యూరిటీ ఉన్నారు ఒకసారి వాళ్ళని అడుగుదాం ఏంటి ఇంత ఖాళీగా ఉంది అసలు ఏం గేమ్స్ జరుగుతాయి ఎట్లా ఉంది అసలు ఇక్కడ ఇక్కడ బాస్కెట్బాల్ ఒకటి బ్యాడ్మింటన్ రెజ్లింగ్ అండ్ స్కేటింగ్ ఇవన్నీ జరుగుతుంటాయండి ఇప్పుడు ఎందుకు ఖాళీగా ఉంది ఏంటి పరిస్థితి కరోనా వచ్చింది కదా దానివల్ల భయం అనేది ఏర్పడింది ప్రజల్లో కానీ పిల్లల్లో కానీ పిల్లలు పంపించడం కూడా తల్లిదండ్రులకు చాలా భయంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు రాలేకపోతున్నారు సాధారణంగా ఈ టైంలో ఎట్లా ఉండేది ఇక్కడ ఫుల్గా ఉండేదా ఈ సమయం సాధారణంగా ఫుల్ రష్ ఉండేది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి అది ఏం మాయో ఏం కథో అని తెలియదు అది ఎంతవరకు ఉంటుందో ఎన్ని రోజుల వరకు ఉంటుందో అది తెలియని పరిస్థితి ఏర్పడుతుంది అది సాధారణంగానైతే ఈ సమయానికి ఎంతో ఉత్సాహంగా అంటే క్రీడలంటేనే ఉత్సాహంతో ఉండేది అట్లాంటిది చాలా స్పెషల్గా ఇక్కడ గేమ్స్ ఆడుతూ గేమ్స్ లేనటువంటి సమయంలో ప్రాక్టీస్ చేస్తూ ఉండేటటువంటి ఈ స్టేడియం మొత్తం కూడా వెలవెలబోతుంది ప్రత్యేకంగా ఈ స్టేడియంని లో ఎప్పుడూ బిజీగా ఉంటుంది ఈ ఇండోర్ స్టేడియం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం అంటేనే బిజీగా చాలా గేమ్స్ జరుగుతూ ఉంటాయి అట్లాంటి స్టేడియం ఇప్పుడు చాలా ఖాళీగా దర్శనమిస్తుంది ఇండోర్ గేమ్స్ జరిగేటటువంటి అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆగిపోయాయి ముఖ్యంగా ఈ కరోనా ఎఫెక్ట్తో ఎంతో ఇబ్బందులు పడుతుంది క్రీడారంగం అని చెప్పుకోవచ్చు క్రీడారంగంలో ఎంతో అంటే నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు మన ఇండియాలో ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్లో కూడా చాలామంది నైపుణ్యం ఉండి గేమ్స్లో చాలా స్పెషల్గా ఆడే వాళ్ళందరూ కూడా ఈ కరోనా ఎఫెక్ట్తో ఎవరు కూడా స్టేడియంలోకి పోవట్లేదు ప్రాక్టీస్ చేయనటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం మనం స్టేడియంల దగ్గర బయట ప్రతిరోజు ఆ ఉదయం సాయంత్రం ఇక్కడికి వచ్చి వామప్ చేయడం కావచ్చు మిగతా చేసుకునేటటువంటి అంటే ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఎవ్వరు రావట్లేదు ఖాళీగా కనిపిస్తున్నాయి మనం ఇండోర్ స్టేడియంలో చూసినటువంటి విధంగానే ఇప్పుడు బయట కూడా చూస్తున్నాం బయట కూడా ఎవరు కూడా రావట్లేదు ఇక్కడ స్టేడియంకి సంబంధించి కేవలం సెక్యూరిటీ వాళ్ళు మాత్రమే ఇక్కడ స్టేడియంస్ దగ్గర ఉంటున్నారు వాళ్ళతో పాటుగా అంటే సాధారణంగా అయితే ఉదయం సాయంత్రం పూట ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయడం కావచ్చు క్రీడాకారులకు ముఖ్యంగా కావాల్సింది ప్రాక్టీస్ వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్పెషల్గా ఈ గేమ్స్లో రాణించే అవకాశం ఉంటుంది కానీ దాదాపు 4 నెలల నుంచి ప్రాక్టీస్ కూడా దూరం అయిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలంగాణ స్టేట్లో మనం చూస్తున్నాం అంటే దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉంది ఒకవైపు జిమ్లు కూడా ఫిట్నెస్ సెంటర్లు కూడా ఆగిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎవరు కూడా జిమ్స్కి ఫిట్నెస్కి వెళ్ళట్లేదు ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుందామంటే కరోనా ఎఫెక్ట్తో స్టేడియంలో ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు కాబట్టి ఎక్కడికి కూడా రావట్లేదు కేవలం ఇళ్లలో ఉండి మాత్రమే వాళ్ళు అంతోకింతో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఆ ప్రాక్టీస్ ఏమాత్రం సరిపోదు ఈ విధంగా స్టేడియంలోకి వచ్చి స్టేడియంల దగ్గర ప్రాక్టీస్ చేస్తేనే ఏమైనా ఉపయోగపడుతుంది అనేది క్రీడాకారులు చెప్తున్నారు హైదరాబాద్లో స్టేడియంల పేరు చెప్తే మనకు గుర్తొచ్చేది నడిబొడ్డున ఉన్నటువంటి ఎల్బీ స్టేడియం ప్రస్తుతం ఈ అన్లాక్ ప్రక్రియలో కూడా తెరుచుకున్నటువంటి స్పోర్ట్స్లో ముఖ్యంగా ఈ స్టేడియాలు కూడా ఉన్నాయి దాంట్లో ముఖ్యమైనటువంటి లాల్ బహదూర్ స్టేడియం ఎంతో ఖాళీగా కనిపిస్తుంది సాధారణంగా ఇక్కడ
ఎన్నో ఇంటర్నేషనల్ మ్యాచ్లకు క్రికెట్ మ్యాచ్లకు వేదికైంది ఈ ఎల్బీ స్టేడియం. ప్రస్తుతం మ్యాచ్లు జరగబోతున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకునేదానికి ఎంతోమంది ఇక్కడికి వచ్చేవాళ్ళు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాకింగ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చారు. ఎల్బీ స్టేడియంకి అనుబంధంగా ఉన్నటువంటి టెన్నిస్ స్టేడియంలో అదేవిధంగా అథ్లెటిక్స్ చేసేటువంటి స్టేడియంస్ కూడా దీని పక్కనే అనుకుని ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో ముఖ్యంగా దేశవ్యాప్తంగా స్పోర్ట్స్కు సంబంధించి స్టేడియంలన్నీ ఖాళీ ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని స్టేడియంస్ కూడా ఖాళీగా ఉన్నాయి. క్రీడాకారులు ప్రాక్టీస్ చేసేటటువంటి అవకాశం ఇప్పుడు లేదు. మొత్తంగా చూస్తే మాత్రం క్రీడలకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తేనే మంచి అనుభవం ఉంటుంది, ప్రాక్టీస్తోనే వాళ్ళు అనుభవంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ చేసుకునే అవకాశమైనా ఇవ్వాలని చెప్పి చాలామంది క్రీడాకారులు కోరుతున్నారు. ఈ విధంగా స్టేడియంలు క్లోజ్ చేయడం ద్వారా అన్నీ ఓపెన్ చేశారు. తాము కూడా అంటే కొన్ని రూల్స్ పాటిస్తూ ఈ కరోనా నియంత్రణకు కావాల్సినటువంటి COVID-19 రూల్స్ పాటిస్తూ మేము కూడా ప్రాక్టీస్ చేసుకుంటాం, గేమ్స్ని కూడా స్టార్ట్ చేయాలనే విధంగా క్రీడాకారులు కూడా కోరుతున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం ఈ క్రీడలకు సంబంధించి కరోనా ఎఫెక్టు ఎంతో ఎక్కువగా ఉంది అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి స్టేడియంస్ కేంద్రానికి వెళ్ళి కూడా అనుమతి లేదు కనుక మరి రాష్ట్రంలో కూడా అనుమతులు లేవు స్టేడియంస్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. జిమ్స్ కూడా ఇంకా క్లోజ్ అయ్యే ఉన్నాయి. జిమ్స్లో కూడా మరి వ్యాపిస్తుందని చెప్పని ఒక ఆలోచనతోన మరి జిమ్స్ కూడా ఈరోజు క్లోజ్గానే ఉన్నాయి. మరి జిమ్స్ మరి స్టేడియంలు క్లోజ్ ఉన్నంత మాత్రాన క్రీడాకారులు ప్రాక్టీస్ చేసలేరని కాదు, మరి చాలామంది క్రీడాకారులు అంతర్జాతీయ క్రీడాకారులు వారి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకోనికే ఇండివిజువల్గా చిన్న చిన్న వారి యొక్క ప్లేఫీల్డ్స్ అంటే ఇంటి పక్కల కాంపౌండ్లో కానీ లేదా మిద్దె మీద కానీ మరి అలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. నేను స్వయంగా వెళ్ళి బుద్ధారణ రెడ్డిని చూసినా, మేఘన రెడ్డిని చూసినా, మిక్క జరిని చూసినా, వాళ్ళు అందరు కూడా వారి సొంత సామాన్ కొనుక్కొని అంటే జిమ్కు సంబంధించిన సామాన్ కానివ్వండి ఇతర ఇతర ఏమైనా సామాన్ కొనుక్కొని వాళ్ళందరూ వాళ్ళు ఓన్గా ప్రాక్టీస్ చేసుకొని ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటున్నారు. మరి త్వరలోనే మరి కోవిడ్కు కరోనాకు ఏదైనా ఒకటి వ్యాక్సిన్ వచ్చేసి అందరం కూడా ఫ్రీ అయిపోయి మళ్ళీ క్రీడలను పెద్ద ఎత్తున రాష్ట్రంలో మనం నిర్వహించడానికి అందరం కూడా మేము కేటీఆర్ గారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు, మంత్రి గారు అందరం కూడా మేము సన్నద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. క్రీడలకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తేనే మంచి అనుభవం ఉంటుంది, ప్రాక్టీస్తోనే వాళ్ళు అనుభవంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ చేసుకునే అవకాశమైనా ఇవ్వాలని చెప్పి చాలామంది క్రీడాకారులు కోరుతున్నారు. ఈ విధంగా స్టేడియంలు క్లోజ్ చేయడం ద్వారా అన్నీ ఓపెన్ చేశారు. తాము కూడా అంటే కొన్ని రూల్స్ పాటిస్తూ ఈ కరోనా నియంత్రణకు కావాల్సినటువంటి COVID-19 రూల్స్ పాటిస్తూ మేము కూడా ప్రాక్టీస్ చేసుకుంటాం, గేమ్స్ని కూడా స్టార్ట్ చేయాలనే విధంగా క్రీడాకారులు కూడా కోరుతున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం ఈ క్రీడలకు సంబంధించి కరోనా ఎఫెక్టు ఎంతో ఎక్కువగా ఉంది అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రభుత్వ సతీష్, HMTV హైదరాబాద్.